అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చైతన్యాన్ని వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసి అవినీతి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పార్థసారథి అనే వ్యక్తి 16,000 నుంచి ఇక్కడికి వచ్చి 68,000 శాలరీ అవన్నీ మోన్ చేయటం, తర్వాత లంచాలు వేరేందుకో, ఆ తర్వాత వీళ్ళిద్దరు మానిటరింగ్ లో గుడి విషయంలో తాగుమోతోడు ముగ్గురు ఫుల్గా తాగి ఈ ప్రెమిసిస్ లో తాగుతూ పెత్త నుంచి ఎలా ఎంటున్నారు మీ ఆధ్వర్యంలో. వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వేణు ఉన్నాడో ఆ ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఇక్కడ నుంచి వంటలో వంట మనిషి వంట వంట ఉంది అయిన సాక్ష్యం. మొత్తం ఏమిటి అతని పేరు రథం మీద తీసుకుంటే మీరు ఆ వాయిస్ చేయడం మానేసి వీళ్ళు ప్రశ్నించిన తర్వాత అది తీసేసి మళ్ళీ 4 పేర్లు ఎత్తారా? ఇదే మన డ్యూటీ చేసిన డ్యూటీ అదే. ఎందుకు ఎత్తాలంటారు మీరు? డబ్బులు అందుకని డొనేషన్స్ అనుకో జనాల భక్తులు మేము మేనేజ్ చేసే కదండి. ఊళ్ళో డబ్బులు తీసుకుని నవరాత్రికి విపరీతమైన పువ్వులు అండి, మొత్తాన్ని పూజలు చేస్తారండి. ఇది నేనే చేశాను, మీరు ఎప్పుడు ఎవరో చేయించుకోలేదు. నా హయాంలో జరిగిందని తెలుసు కదా, స్వయంగా ప్రకటించాడు అండి ఆ విషయంలో. వారి పరిశీలనలో అనేక అవతారాలు విషయాన్ని దృష్టి రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మన దేవాదాయ శాఖ కమిషనర్ గారికి కంప్లైంట్ జరిగిందండి. కమిషనర్ గారు దీనిపై విచారణ చేయమని ఆదేశాలు జరిగింది. దీనితో పాటు మరొక కంపెనీకి హెడ్ కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి కూడా మరొక 6 మంది కంపెనీలు కూడా ఏర్పరచుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కంప్లైంట్ గారు అలాగే ఎవరైతే ఇష్యూ పెట్టారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగిందండి. ఈ యొక్క వివరాల ప్రకారం మనం ఆ విచారణ అంశాలన్నింటినీ కూడా పోలీసులు తీసుకున్న తర్వాత సోమవారం ఉదయం నుంచి అటాక్స్ వచ్చే టీం కూడా మాతో వారే వచ్చి వస్తారు. వారు వారితో పాటు ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించి గత 5 సంవత్సరాల్లో జరిగిన అంశాలన్నింటినీ కూడా చేయబడి కమిషన్ గారు ఆదేశాలు ఇచ్చినందువల్ల ఆ కంపెనీని కూడా వారు తీసుకొచ్చి రికార్డు పరిశీలన సోమవారం నుంచి తిరిగి మనం పరిశీలన చేయడం జరుగుతుంది. ఫైనల్ ఎన్నికని మన కమిషనర్ గారికి ఇందులో చెప్పిన అవకాశాలను రికార్డులన్నీ కూడా పరిశీలన చేసి మా యొక్క రిపోర్ట్ని కమిషనర్ గారు అందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.